ఈ రోజు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ వచ్చిన రైతన్న ఇబ్బంది పడతాం మనందరం చూసాం. అందుకే నా ఆలోచన ఏంటంటే కేవలం లోకల్ వెరైటీసే కాదు, భారతదేశానికి కావాల్సిన మామిడి కాదు, ప్రపంచానికి కావాల్సిన మామిడి వెరైటీస్ ని ఎందుకు రాయలసీమలో మనం పండించలేమని ఆలోచనతో ఉన్నాం. అంతేకాకుండా ఇలాంటి పంట కోసం కావాల్సిన రీసెర్చ్ ఫెసిలిటీస్, టిష్యూ, ఆర్ఎండి ఇవన్నీ కూడా ఎందుకు మనం రాయలసీమ కేంద్రంగా చేయలేమని ఆలోచిస్తున్నాం. అసలు ఒక మాటలో చెప్పాలంటే హార్టికల్చర్ ని పెద్ద ఎత్తున ఉపాధి హామీతో అనుసంధానం చేసి రాయలసీమ రైతుల్ని ఆదుకునే లక్ష్యంతో మేము పనిచేస్తాం. గతంలో మామిడి రైతులే కాదు, చెరుకు రైతులకు ఇబ్బంది వచ్చినా, మిరప రైతులకు ఇబ్బంది వచ్చినా, దానిమ్మ రైతులకు ఇబ్బంది వచ్చినా ప్రభుత్వం స్పందించి ఆనాడు ఆదుకుంటాం జరిగింది. తప్పనిసరిగా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే మీరు పండించిన ప్రతి పంటకి గిట్టుబాటు ధర అందించే బాధ్యత మేము తీసుకుంటాం. అంతేకాకుండా రైతులకు ఈరోజు ప్రతి పంటలో అయ్యే పెట్టుబడి కూడా తగ్గించాల్సిన బాధ్యత మా పైన ఉంది. ఈరోజు పురుగు మందు తీసుకోండి, ఎరువులు తీసుకోండి, ఇత్తనాల ధరలు తీసుకోండి, విపరీతంగా పెరిగిపోయిన పరిస్థితి. ఇవన్నీ తగ్గించాలా, వ్యవసాయాన్ని లాభసాటి చేయాల్సిన అవసరం ఉంది. అది ఒక ప్రాజెక్ట్ మోడ్గా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది.